నమస్తే రైతన్నలారా, ఈరోజు మీరు చూస్తుంది రంజిత్ సేల్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రంజిత్. మిత్రులారా, ఈ మధ్యకాలంలో కూలీల కొరత వల్ల మనం ప్రతి పనికి కూడా పొలంలో మెషిన్ అయితే వాడుతున్నాం. సో మెషిన్ అయితే ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది ప్రతి పనిలో కూడా. అలాగే మనం కోత కోసేటప్పుడు మనం కబోటా అయితే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఈ కబోటా వల్ల రైతుకి ఎంతవరకు లాభం ఉందో ఈ వీడియోలో మీకు అయితే ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, నష్టాలు లాభాలు కూడా. సో అలాగైతే మన ఛానల్ మీద అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడగలరు. లెట్స్ గో టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ముందుగా కోత మిషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఏ కోత మిషన్ అయినా సరే ఎంతో కొంత అయితే కొంచెం ధాన్యం అయితే కారిపోతూ ఉంటుంది, అది కామనే. సో ఈ కోత మిషన్ కూడా ధాన్యం కారకుండా అయితే కోయలేదు, ఎందుకంటే మనకి ఎంతకంత కూలీల కొరత తగ్గుతుందని మనం ఏంటంటే ఈ మిషన్లు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో మేమైతే ఫస్ట్ టైం అయితే కొంటున్నాం ఫ్రెండ్స్ ఈ కబోటాతో. ఇందులో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం చూసినట్లయితే కబోటా కోత కోస్తున్నప్పుడు మనకి కొంచెం మిగతా కత్తెర ఇటువంటి మిషన్లతో పోల్చుకున్నట్లయితే కొంచెం ధాన్యం అయితే తక్కువ అయితే కారుతుంది. అలాగే మీరు ఇంకా చూసుకున్నట్లయితే మిగతా మిషన్ల కంటే కూడా ఇది కొంచెం చిన్నగా అయితే ఉండటం వల్ల గమ్మిని మనకు చేయని ముడుపు దగ్గర కట్టా కూడా ఎక్కువ ఇరుక్కుపోకుండా, సో బండి అయితే ఫ్రీగా అయితే ఫాస్ట్గా అయితే కోయగలుగుతుంది. సో అలాగే బండి కూడా మీరు చూసినట్లయితే కొంచెం లైట్ వెయిట్, మిగతా కత్తెర మిషన్లా కొంచెం పెద్దగా అయితే ఉండదు. సో బండి అయితే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది కబోటా. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే ఇందులో మనకి కొంచెం గడ్డి అయితే, గడ్డి కోసం అయితే దీని అయితే ప్రిఫర్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే గడ్డి అయితే మొత్తం తుక్కు తుక్కు అయితే చేసేస్తుంది. సో గడ్డి మరకు అయితే చూడక్కర్లేదు, ధాన్యం అయితే కాదు. కానీ దీంట్లో ఎక్కువ కబోటాలో మిషన్లు మనకు ఉన్నట్లు ఏంటంటే ఎక్కువ ప్లేట్లు ఉండటం వల్ల లోపల ధాన్యాన్ని అలాగే వెళ్ళిన గడ్డిని ఎక్కువ అది తుక్కు తుక్కు చేస్తుంది, అది బాగా నలిపి ధాన్యాన్ని అయితే తీసుకుని ఆ తర్వాత అయితే గడ్డిని అయితే వదులుతుంది. సో అందుకని గడ్డి అయితే ఎక్కువ నలిగిపోతుంటుంది. కత్తెరలో కల్లా కబోటాలో ఎక్కువ ప్లేట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ లోపల, చుట్టాకు చిన్నగా ఉన్నా కానీ మిషన్ కత్తెర అంత ఉన్నా కానీ తక్కువ ప్లేట్లు ఉండటం వల్ల దాని గడ్డి అయితే చాలా బాగుంటుంది. సో కత్తెర గడ్డి, సో మీకు గడ్డి కావాలంటే కనుక కబోటా అయితే కొంచెం నెగ్లెక్ట్ చేయలేని అయితే నేను చెప్తాను, ఎందుకంటే చాలామంది గేదెలు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ గడ్డి కోసమే అయితే కోయిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఎక్కువగా. కబోటా అయితే మాత్రం నెల్లి నెల్లి చేసేస్తుంది వెనకాల నుంచి. సో లైట్గా కొంట కూడా అయితే కలుసుకుంటూ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇందులోంచి. సో అలాగే మీరు గమనించవలసిన సెకండ్ విషయం వచ్చేసి కత్తెర మీద కబోటా అయితే కొంచెం స్పీడ్గా అయితే కోస్తుంది ఫ్రెండ్స్, కోత చాలా స్పీడ్గా అయితే కోస్తుంది, ఎందుకంటే వీళ్ళు గంటల లెక్కనైతే ఇచ్చుకుంటారు ఫ్రెండ్స్, ఎకరాల లెక్క కాదు, గంటలకి గంటకి 2800 3000 అని చెప్పి అయితే ఇచ్చుకుంటారు. సో కత్తెర అయితే కొంచెం టైం పడుతుంది. సో కబోటా అయితే చాలా తక్కువ టైం అయితే కోసేస్తుంది ఫ్రెండ్స్ మీ యొక్క పంట మొత్తం. సో చాలామంది ఏంటంటే వాతావరణానికి భయపడి మిషన్కి అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం కదా ఫ్రెండ్స్, చాలా పెట్టుబడులు అయితే పెట్టి రైతులు చేతి మీద తన ఆశలు ఎంతగానో పెట్టుకుంటున్నారు. సో చివరికి వచ్చేటప్పుడు వాతావరణం అయితే మనల్ని చాలా ఫెయిల్ చేస్తుంది. 6 మాసాలుగా ఎంతో కష్టపడి పెంచిన ఈ చేనిని ఒక్క గంటలో ఒక రోజు వర్షంతోనో లేదో తుఫాన్తోనో తుడిచిపెట్టుకుపోతుంది ఫ్రెండ్స్ మొత్తం మన ఆశయాలన్నింటినీ కూడా. సో అందుకని కొంత భయం వేసి మేమైతే కోత మిషన్ అయితే స్పీడ్గా అయిపోద్దని చెప్పి కోత మిషన్ అయితే పెట్టాము, లేకపోతే మనుషులను పెట్టి అయితే కోయొద్దు అనుకున్నాం, కానీ కుదరలేదు. సో మీరు ఎలా చూసుకున్నా ఎకరానికి 1-4 బస్తాలు పవర్ అయితే కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్, 1-4 బస్తాల్లో అయితే కంపల్సరీ గడ్డలు అయితే కారిపోతుంది. ఆ 4 బస్తాలు మీకు ఏంటంటే కూలీ పని చేయించుకున్న అందులో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, అలాగే కబోటాతో కూర్చిన ఆ 4 బస్తాలు పవర్ అయితే పోతుంది. ఎలాగైనా ఒకటే ఉంది మిషన్ కోతలో 4 బస్తాల ధాన్యం ఎక్కడ పోతుందో నేను అయితే చూపిస్తాను చూడండి. ఈ యొక్క గడ్డిలో ఎంత అయితే పోతుందో మీరు చూపిస్తాను చూడండి, కబోటా కూర్చిన దాంట్లో లైవ్లో మీకు. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మనకి కత్తెర కన్నా కబోటా కన్నా కంపారిజన్ దాని మీద స్పీడ్గా అయితే కోస్తుంది ఫ్రెండ్స్, టర్నింగ్లో కూడా చాలా ఫాస్ట్గా అయితే తిరుగుతుంది ఇది, మీరు చూస్తున్నారు కదా టర్నింగ్లో కూడా ముడుపులోని గొట్లు వరణ గట్ట మంచి బాగా అయితే వెళ్తుంది. ఇది కొంచెం చిన్నగా ఉండటం వల్ల దీని సైజు. సో మీకు చూపిస్తున్నాను చూడండి ఈ గడ్డిలో ఎంత అయితే ధాన్యం కారిపోయిందో మీకు క్లియర్గా జూమ్ చేసి చూపిస్తున్నాను ఇవ్వండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా గడ్డి కింద గడ్డితో పాటు నెల్లి నెల్లి తెలిపోతుంది. మీరు ఎక్కడి నుంచి 10 మంది కూలీని పెట్టి ఒకరోజు కోత కోయించి మరుసటి రోజు కట్టెది కట్టించి కుప్ప నూర్చి తర్వాత రోజు 3 రోజు ఎగరపోత పోయించి ఆ ధాన్యాన్ని అమ్మిన 3 రోజులు 10 మంది జనానికి ఒక్కొక్కరికి 600 చొప్పున కూలీ, రోజుకి 6 × 10 = 6000 వరకు అయితే మనకైతే కూలీ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అదే 4 బస్తాల్లో బస్తాకి 15 చొప్పున 4 × 15 = 6000. సో ఇలా మిషన్తో కొంచుకున్నట్లయితే ఒక రోజు కూలీ కాదనుకుంటే 10 రోజులు కూలీ పోస్తుంది. సో అదే 3 రోజులు కానీ కోత కోసి కుప్ప నుంచి కట్టదుగా అయితే మనకి 3 6 = 18000 వరకు మనకైతే లాస్ అయితే అవుతాం. సో నన్ను అడిగితే ఏంటంటే మిషన్ కోత అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఈ డేస్లో, కూలీల కొరత ఎక్కువ ఉన్నందున ఇంత కూలీల మీద మనం అయితే చేయించలేం కాబట్టి.
సో అందుకని నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే కబోర్డ్ అయితే కోయించుకుంటే పోతే పోతుంది, 4 వస్తాలు పోరు. సో దీంతో అయితే మనం కోయించుకొచ్చానని నేను చెప్తున్నాను. సో రైతు సోదరులకి అందరికి నేను చెప్పాల్సింది ఏంటంటే ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. సో మీకోసం నేనైతే చాలా కష్టపడి అయితే వీడియో అయితే చేయడం జరిగింది. సో మా కోత కోస్తున్నప్పుడు సో మీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. అలాగే మీ దగ్గర కనుక ఇటువంటి వెహికల్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, నేను మన ఛానల్ అయితే పెట్టి మీకు మంచి ధరకు అయితే అమ్మడం జరుగుతుంది, ట్రాక్టర్స్ కానీ ఇటువంటి వెహికల్స్ అయినా సరే. సో రైతులందరికీ ఒక అవకాశం కల్పించడం కోసం ఈ వీడియో అయితే నేను చేయడం జరిగింది. సో అంతకుమించి ఇంకేమిటి కాదు. సో ఫుల్గా కోత వీడియో అయితే అంత కష్టపడి తీసైతే పెట్టాను. సో మీరైతే తప్పనిసరి ఫుల్గా అయితే వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఇక్కడ నుంచి నేను వాయిస్ ఓవర్ అయితే ఇంక ఇవ్వను. సో వీడియో చూసి మీరు ఫుల్గా ఎంజాయ్ చేయటమే. ఫ్రెండ్స్ మీ దగ్గర కనుక ఇటువంటి ట్రాక్టర్స్ ఉన్నా అలాగే బైక్స్ కానీ లోడెడ్ వెహికల్స్ కానీ ఇటువంటి వెహికల్స్ ఉన్నా వాటి కనుక మీరు అమ్మాయిలు అనుకున్నట్లయితే మన వాట్సాప్ నెంబర్కి అయితే పంపండి, నేను స్క్రీన్ మీద మీకు ఇచ్చాను కదా. నేనైతే వాటిని వీడియో తయారు చేసి యూట్యూబ్లో అయితే పెట్టి మంచి ధరకు అయితే అమ్మటం జరుగుతుంది. సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ అలాగే మోడల్ నెంబర్ అలాగే ప్రైజ్ ఇవన్నీ కూడా చెప్పండి, నాకు టెక్స్ట్ మెసేజ్ అయితే చేయండి. నేనైతే వీడియో తయారు చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసి మంచి రేట్కి అయితే మీ బండి అయితే అమ్మగలను.